హిందువులు ప్రపంచ జనాభాలో 15% ఉన్నారు. ఇందులో మొదటి స్థానంలో నేపాల్ ఉంది. నేపాల్లో హిందువులు 81.3%, తర్వాతి స్థానంలో ఇండియా 79.8%. ఇక మిగతా దేశాల్లో హిందువులు ఉన్నప్పటికీ అది చాలా తక్కువ పర్సంటేజ్లో ఉన్నారు. ఇంకా అసలు విషయానికి వస్తే అది ఇండియా కాదు, నేపాల్ కాదు. అక్కడ హిందువులు 1.7%, ముస్లింలు 87.2%. అదీ కాక ముస్లింలు ప్రపంచంలోనే ఎక్కువ మంది ఉన్న ఇస్లామిక్ దేశం ఇండోనేషియా. ఈ నేపథ్యంలో వినాయకుడు విగ్రహం కరెన్సీ నోటుపై ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంతేకాదు, హిందువులకు సంబంధించిన ఎన్నో ఆలయాలు, విగ్రహాలు ఆ దేశంలో కనిపిస్తుంటాయి. రామాయణ మహాభారతాల ప్రభావం కూడా అక్కడ ఎక్కువగా కనిపిస్తుంటుంది. జకర్తా స్క్వేర్లో కృష్ణార్జునుల విగ్రహాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇండోనేషియా ఈశాన్య మస్కెట్లో హనుమంతుడి బొమ్మ ఉంటుంది. బాలి పర్యాటక ప్రాంతానికి సంబంధించిన లోగో కూడా హిందూ పురాణాలను ప్రతిబింబించేలా ఉండడం గమనార్హం. ప్రపంచంలోనే లార్జెస్ట్ టెంపుల్స్లో ఒకటైన ప్రాంబనాన్ టెంపుల్ ఇండోనేషియాలోనే ఉంది. దీనిని 10వ శతాబ్దంలో నిర్మించినప్పటికీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంది. ప్రతి హిందువు ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్ ఇది. ఇప్పుడు ఇండోనేషియా గురించి కొంచెం తెలుసుకుందాం. చివరిగా హిందూ మతం ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణాలు చూద్దాం. ఇండోనేషియా అనేది ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపాల సముదాయం. సుమారు 8844 ఐలాండ్స్ను కలిపి ఒక దేశం అని ఇండోనేషియా ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలుస్తుంది. ఇందులో 944 ఐలాండ్స్కే పేర్లు ఉన్నాయి. మిగతా ద్వీపాలకు పేర్లు లేవు, ఎందుకంటే అక్కడ ప్రజలు నివసించడం లేదు. ఇండోనేషియా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన ఇస్లామిక్ దేశం. జనసాంద్రతలో ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. ఇంత ఆధునికతలో కూడా ఇక్కడ హెడ్ హంటర్స్ అనే తెగ ఇప్పటికీ అలానే ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వత సరస్సు తోబా సరస్సు. ఇది సుమత్రా నది తీరంలో ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని కొమిడో డ్రాగన్ల అడవి ఇండోనేషియాలో ఉంది. అంతేకాకుండా ప్రపంచంలో ఉన్న 10 అతిపెద్ద ఐలాండ్లలో 3 ఇండోనేషియాలోనే ఉన్నాయి. అవి పబ్వా, పోర్నియా, సుమిత్ర. ఇప్పుడు ఇండోనేషియా ప్రపంచంలో ఫాస్ట్గా జనాభా పెరుగుతున్న దేశాలలో ఒకటి. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద పువ్వుని కనుగొన్నారు. దాని పేరు రెఫ్లీసియా ఆర్నాల్డి. అందరూ పిలిచే పేరు కార్పస్ ఫ్లవర్. దీనిని బెంకుడు ప్రాంతంలో సైంటిస్ట్ జే రెఫ్లిస్ కనుగొన్నాడు. అందుకే ఈ పువ్వుకి రెఫ్లీసియా ఆర్నాల్డి అని పేరు పెట్టారు. ఇండోనేషియాలోని జావా ద్వీపం ప్రపంచంలోని మొట్టమొదటి మానవ గృహంగా రికార్డ్ చేయబడింది. జకర్తా, ఇది ఇండోనేషియా రాజధాని. ఇది ప్రపంచంలోనే జనాభా పరంగా 12వ అతిపెద్ద నగరం. ఇక హిందూ మతం ఇండోనేషియాలో అలానే ఉండడానికి కొన్ని కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మతం ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణాలు బాలి అనే చెప్పుకోవచ్చు. ఇండోనేషియాలో అన్ని దీవులు ఉన్నప్పటికీ బహు అందమైన చక్కని దీవుగా బాలిని చెప్తారు. ఇక్కడ హిందువులు 90% ఉన్నారు. ఈ దీవిని దేవతల నివాసంగా పిలుస్తారు. ఇండోనేషియా మొత్తం బాగుండాలి అని, ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడాలని కోరుతూ ప్రతి ఇంటా పూజలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఆ మంత్రోచ్చరణ ఈ దీవి అంతటా వినిపిస్తూనే ఉంటుంది. ప్రతి దేవాలయంలోనూ సాయంత్రం పూజలు, మంత్రాల పఠనం, ఆధ్యాత్మిక వాతావరణం అక్కడికి వెళ్ళే ప్రతి టూరిస్ట్ని కట్టిపడేస్తుంది. అక్కడ జరిగే భజనల్లో అక్కడక్కడ సంస్కృత పదాలు వినపడుతూ ఉంటాయి. ఇక్కడున్న బాలీ ప్రజల్లో మతం, ఆధ్యాత్మిక చింతన బాగా ఎక్కువ. పలు దేశాల నుంచి ఎందరో పర్యాటకులు వచ్చిపోతున్నప్పటికీ ఇక్కడ సంస్కృతి, సాంప్రదాయాలకు ఎలాంటి ఆపద కలగనివ్వలేదు బాలీ ప్రజలు. ఇక్కడ ఉన్న ప్రధాన మతం ఆగమ హిందూ ధర్మం. 11వ శతాబ్దంలో సుమిత్రా దీవి, జావా దీవిలో హిందూ ప్రచారం బాగా జరగడంతో బాలీలో ఆగమ హిందూ ధర్మం ఏర్పడింది. భారతదేశం నుంచి వచ్చిన మతమే ఇప్పుడు బాలీలో �ున్న హిందూ మతం. ఇక్కడ హిందువులు 90% ఉన్నప్పటికీ అతి తక్కువ పర్సంటేజ్లో బౌద్ధ మతం కూడా బాలీలో ఉంది.
ఇక ఇండోనేషియా గురించి చరిత్రలోకి వెళితే, హిందూ మరియు బౌద్ధ మత ప్రచారాలతో 7వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు సుమిత్రా మరియు జావా ద్వీపాలలో కొన్ని రాజ్యాలు ఏర్పడ్డాయి. తరువాతి కాలంలో భారతీయ గుజరాతీ అరబ్ వర్తకుల రాకతో ద్వీప సముదాయంలో చాలా చోట్ల ఇస్లాం ప్రబలమైన మతంగా అవతరించింది. దీనితో హిందూ మరియు బౌద్ధ రాజ్యాలు పతనమయ్యాయి. ఇక 16వ శతాబ్దం వచ్చేసరికి యూరోపియన్లు వచ్చి అనేక చిన్న చిన్న రాజ్యాలు ఉండడాన్ని గమనించారు. దీంతో అక్కడున్న సుగంధ ద్రవ్యాల మీద వాళ్ల కన్ను పడింది. 17వ శతాబ్దం వరకు యూరోపియన్ల వ్యాపారం సాగింది. 17వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు, అంటే 2వ ప్రపంచ యుద్ధం వరకు ఇండోనేషియాని డచ్ వారు పరిపాలించారు. ఈ విధంగా హిందూ బౌద్ధ మతం ఆధారంగా రాజ్యాలు ఏర్పడ్డప్పటికీ కాలక్రమంలో ఒక్క బాలి తప్ప మిగతా అన్ని దీవులలో ఇస్లాం మతం ఉంది. అయినప్పటికీ బాలి ప్రజలు అక్కడ చేసే పూజలను ఇస్లాం మతం గౌరవిస్తుంది. మొదటి నుంచి హిందూ మతాన్ని, సాంప్రదాయాలను కించపరచదు. దాంతో అక్కడ కరెన్సీ మీద హిందూ మతం ఆధారంగా గణపతిని ముద్రిస్తారు. మరి ఇండోనేషియాలో హిందూ మతానికి ఆధారమైన బాలి గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే, ఇండోనేషియాలో ఇప్పుడు చాలామంది క్రిస్టియానిటీ వైపు మారుతున్నప్పటికీ ఈ బాలి ప్రజలు మాత్రం హిందూ ధర్మంలోనే ఉన్నారు. ఏదేమైనా ఇస్లాం మతం వాళ్ళు, హిందువులు అక్కడ ఒకరికొకరు గౌరవించుకుంటూ హిందూ మతం ద్వారా ఇండోనేషియా పునాదులు ఉన్నాయి కనుక అక్కడ విఘ్నేశ్వరుడికి అంత గౌరవం అనేదానికి ప్రపంచంలోని హిందువులందరూ అక్కడున్న ముస్లిమ్స్కి హ్యాట్స్ ఆఫ్ చేయాల్సిందే. ఇక ఇదంతా విన్న తర్వాత మీరు బాలిని చూడడానికి వెళ్ళాలి అనుకుంటే బాలినిస్ ఇంగ్లీష్ వస్తే బాగుంటుంది. రాకపోయినా పర్వాలేదు అనుకోండి, ఫ్లైట్ జర్నీ 11 అవర్స్ పడుతుంది. కాస్ట్ 11,000 వన్ సైడ్కి పడుతుంది. బాలి క్యాపిటల్ డెన్పసార్లో ఉన్న నొగ్లా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగవలసి ఉంటుంది. ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మనం భారతదేశం నుంచి ఇండోనేషియా వెళ్తే అక్కడ ఉన్నన్ని రోజులు మనం కోటీశ్వరులమే. ఎందుకంటే మన రూపాయి అక్కడ 195 రూపాయలు. సో బాలి వెళ్ళి రావడానికి ఫ్లైట్కి అయ్యే ఖర్చు 22,000. అక్కడ 1 మంత్ ఉండి 60,000 పైనే మనం ఖర్చు పెడితే 1 కోటి రూపాయలు దాటి ఖర్చు పెట్టినట్టే. సో టూర్ అయ్యే వరకు మనం కోటీశ్వరులమే. ఇక బాలి మీరు వెళ్తే అక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదట మీరు చూడాల్సిన ప్రదేశం తనా లార్డ్ టెంపుల్. సముద్రం మధ్యలో ఈ టెంపుల్ ఉంటుంది. రెండవది మౌంట్ బటూర్ ఏరియా, చాలా కొండలతో అగ్నిపర్వత ఏరియా. మూడవది ఉల్వట్టు టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్, చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే మనం చూడడానికి ఒక డ్యాన్స్ షో కూడా ఉంటుంది. నాలుగవది కట్టు బీచ్, ఈ బీచ్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సర్ఫింగ్ నేర్చుకోవచ్చు. ఐదవది సనూర్ ఏరియా, ఇది కూడా ఒక బీచ్, చూడాలి అంటే ఈ బీచ్ కూడా చూడవచ్చు. ఆరవది వాటర్ బూబ్ బాలి, ఇది వాటర్ థీమ్ పార్క్, ఫ్యామిలీతో ఇందులో బాగా ఎంజాయ్ చేయవచ్చు. చాలా హైట్ నుంచి క్రిందకు జారుతూ ఎంజాయ్ చేయవచ్చు. ఏడవది బాలి సర్ఫిక్స్ పార్క్ ఆర్ మెరైన్ పార్క్, ఇది ఓపెన్ జూ, మన వెహికల్ జంతువుల మధ్యలో నుంచి వెళుతుంది. ఎనిమిదవది సీ వాకింగ్, సముద్రంలో నుంచి నడవచ్చు, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, దీనికి ఈతతో పని లేదు. ఇప్పటి వరకు నేను చెప్పిన చూడాల్సిన ప్రదేశాలు ఓన్లీ బాలీలో మాత్రమే, ఇండోనేషియా మొత్తంలో అయితే చాలానే ఉంటాయి. ఇదండి ఇండోనేషియాలో బాలీ గురించిన మొత్తం సమాచారం. అయితే మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే నేను చేసిన ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ కింద రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.